వనస్థలీపురంలోని ఎన్జీఓస్ కాలనీనందు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు భక్తుల తాకిడి లేకుండా జరిగాయి. ఈ బోనాల కార్యక్రమంలో వచ్చే భక్తులు శానిటైజర్ మాస్కులు వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ట్రెజరర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవని, ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా బోనాల ఉత్సవాలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు ప్రభుత్వం సూచించిన విధంగా నియమాలను పాటిస్తూ ఈ బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులతో కరోనా వైదొలిగి అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని సత్యనారాయణ అన్నారు. వనస్థలీపురం ఎన్జీఓస్ కాలనీలోని రేణుకా ఎల్లమ్మ దేవి యొక్క దేవాలయం. ఈ దేవాలయం 1983 సంవత్సరంలో చాలా చిన్న దేవాలయంగా ఉండేది. భక్తుల యొక్క ప్రోత్సాహంతో కానుకలతో ఈ దేవాలయాన్ని ఇంత వృద్ధికి తెచ్చాం. అలాగే యాగశాల, గోశాల, వెనకాల ఉభయ ఆలయాలు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరకంఠేశ్వర స్వామి యొక్క ఆలయాలు కూడా కట్టించాం. ఇది ఈరోజు అసలు యాక్చువల్గా ఈ నెల 26 తారీఖు మేము ఎప్పుడు కూడా శ్రావణ మాసం మొదటి ఆదివారమే బోనాల ఉత్సవం జరుపుతాం. ప్రతి సంవత్సరం గత 16 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా జరుపుతున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు వాళ్ళంతా కూడా చాలామంది 30,000 మంది వరకు ఇక్కడ ఈ బోనాలకి అటెండ్ అయ్యేవారు. కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా ప్రభుత్వం ఇచ్చిన సలహాలు పాటిస్తూ ఈ బోనాల ఉత్సవాన్ని చాలా సింపుల్గా జరుపుకుంటాం. అందులో ఈరోజు ఆదివారం కాబట్టి హైదరాబాద్ బోనాల ఉత్సవం కాబట్టి ఈరోజు భక్తుల యొక్క తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. అందరికీ మేము మొదటి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అక్కడ కూడా సూచనలు బోర్డు పెట్టాము మేము. దాని ప్రకారం ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇక్కడ ఉన్నవాళ్ళకే, మాస్క్ ఉన్నవాళ్ళనే లోపలికి ఎలవ చేస్తున్నాం. ఈరోజు ఈ అమ్మవారి యొక్క బోనాలోత్సవంలో ఆదివారం హైదరాబాద్ బోనాలోత్సవం సందర్భంగా ఈరోజు తాకిడి బాగా ఉంది. ఇప్పటివరకు 12 గంటలు అవుతున్నది, ఇప్పటికొచ్చేటప్పుడు కొంచెం తగ్గినది. రేపు 26 తారీఖు నాడు బోనాలు చేద్దాం అనుకుంటున్నాం శ్రావణ మాసంలో. అది కూడా ఇదే పద్ధతిలో చాలా సింపుల్గా అందరూ భక్తుల యొక్క మనోభావాలకు కూడా చూస్తూ ఈ యొక్క బోనాల ఉత్సవాలు జరుపుతాము. ఎక్కడ ఊరేగింపులు కానీ, పోకరాజుల ఉత్సవాలు కానీ, బ్యాండ్ మేళాలు కానీ ఏమీ ఉండవు. ఖాళీ దేవాలయ అలంకరణ, భక్తులు వచ్చి అర్చన చేసుకోవచ్చు, బోనాలు అక్కడ సమర్పించుకోవచ్చు. ఇది యొక్క ఈ దేవాలయం యొక్క విశిష్టత. ఈ దేవాలయం హైదరాబాద్ మొత్తంలో బలకంపల్లి ఎల్లమ్మ దేవాలయం తర్వాత మా ఎన్జీఓస్ కాలనీ యొక్క ఈ దేవాలయానికి చాలా ప్రసిద్ధి ఉంది. ఈ చుట్టుపక్కల ఈ కాలనీస్ రావడంతో ఈ దేవాలయానికి మంచి పేరు వచ్చింది, విశిష్టత. అలాగే అమ్మవారు కూడా భక్తులు కోరికలు వెంటనే మీ మనస్ఫూర్తిగా నమ్మి ఉడుపు కడితే అమ్మవారు వారి కోరికలు తీరుస్తుందని చాలామంది భక్తులు మాకు చెప్తూ ఉండేవారు. అలాగే మా చైర్మన్ వనపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఒక 20 మంది మెంబర్లు ఉన్నాం ఈ దేవాలయానికి. వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడుస్తుంది. కాబట్టి భక్తులు ఎప్పుడైనా వనస్థలీపురం వచ్చినా ఈ ఎన్జీఓస్ కాలనీ వెనక ఎల్లమ్మదేవి దర్శించుకోవాల్సిందిగా మీకు చంద్రగడాసూర్ణదే కుచూర్ణదే కుంకుమరాగసూనే పుండ్రేక్షవాసాంబుశుభక్షమాన హస్తే నమస్తే జగదేకమాత భక్తమాశీలకు మనవి. మన ఎన్జీఓస్ కాలనీలో వేచేసి ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో గత సంవత్సరాలు 1983 సంవత్సరం నుంచి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినది. ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాలు చాలా విశేషంగా జరుగుతున్నాం. ఈ కరోనా సందర్భంగా మరొక మహమ్మారిగా వచ్చడం వలన బోనాలు చాలా తక్కువగా చేస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ మొత్తం కూడా బోనాలు జరుగుతున్నాయి. మన దేవాలయం కూడా చాలా సుందరంగా ఉన్నది. మనము శ్రావణ మాసము 26 తారీఖు ఫస్ట్ ఆదివారము శ్రావణ మాసము
आदिवार रोज मैं बोना जरूर को चला सिंपल जरूकोवाले अला अम्मवारी प्रति रोजू ईद गंटक सुप्रभात सेव आर गंटक पंचामृत अभिषेक अलंकाल सकमा कार्यक्रम खतना जो बोनाटे निषेधी अटाइन वर्गीया अर्चन अभी सक्रम जरपाले मन श्रीनिवास रेड्डी गारु आदेश।